అంటరానితనం కుల వివక్షపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి మహిళా కార్పొరేషన్ చైర్మన్ సుంత లక్ష్మారెడ్డి అన్నారు. శివంపేట మండలం గోమారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులారు లావణ్య మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ నూతన విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబీబ్ ఖాన్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మైపాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు పిట్ల, ఎంపీటీసీ నరసింహారెడ్డి, సర్పంచ్ అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ కామూని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత జాతి నిర్మాత మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి మన దాన్ని ఆచరణ మన ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ గారు లేదు మరి అంబేద్కర్ గారు అడుగుజాడల్లో అందరం కూడా నడవాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వారి ప్రత్యక్షతైతే కూడా ఎన్నో అక్కడి వర్గానికి మరి ఎన్నో మేలు చేసి మరి ఎన్నో కష్టాలు పడి మరి పూర్తిగా తీసుకొని ఎవరైనా కూడా జీవితంలో ఎన్నో ఒడిదొడ్లు వస్తుంటాయి. మరి అంబేద్కర్ గారిని నిదర్శనం తీసుకొని మరి ఎవరం కూడా ఒకనాడు సంతోషంలో ఉన్నాడు మొరగకూడదు, ఒకటినాడు ఏడవకుండా మనం అందరం కూడా మరి అంబేద్కర్ గారి అరుగుజాడల్లో నడవాలని మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మరి కుమారం గ్రామంలో అంబేద్కర్ గారి పెద్దలు గౌరవ శాస్త్రి తెలిసిందే రాజ్యాంగ నిర్మాత మరి ఆంతర్యాన్ని కూడా మరిచి అందరు కలిసి సమానత్వంతో ఉండాలన్న ఆలోచనతో పేద బలహీన బడి వర్గాల అనగారిన కుటుంబాలు ఆర్థికంగా స్థితిగతంగా ముందుకు రావాలన్న ఆలోచనతో మరి మన అంబేద్కర్ గారు ఆశయం ఆ ఆశయాన్ని మనందరూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టి అందరూ కూడా సమానత్వమైనటువంటి అధికారాన్ని ఇచ్చినటువంటి వారి యొక్క ఆశయ స్థితికి మనం అందరం ముందుకెళ్లాలని చెప్పుకుంటూ ఈ రోజు నేను కానీ మరి చాలా మంది మరి రిజర్వేషన్స్ కల్పించింది అంటే వారి యొక్క ఆశయ సాధన అందరూ కూడా ముందుకు రావాలని నాకు ఆలోచన ప్రయత్నం మళ్ళీ